మమ్మల్ని మాట్లాడకు జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో, తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కలుపు మండదా మాకు, మర్యాదగా మాట్లాడతాం, మర్యాదిస్తాం, మర్యాద నిలబెట్టుకో, పిచ్చి పిచ్చి వాగులు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇష్టం నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం మాకు, చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణే ఉండుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను, ఈ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, వాళ్ళకంటే కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకచ్చారు. మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి, బందర్ దగ్గర నుంచి, అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్ళు పెట్టండి. మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్ళు పెట్టుకొని చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో. మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాలని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాలని దాటి రండి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం, మీరు కుల గణాంకాలు తీస్తా ఉన్నారు సార్. మనం అందరం కుల గణాంకాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ గణాంకాలు తీయాలి. ఇంతమంది యువత ఉన్నారు, మీరున్నారు ఇక్కడ, 2 వేళ్ళు చూపిస్తా ఉన్నారు, పిడికిలు చూపిస్తా ఉన్నారు. ఇంతమంది యువత ఉన్నారు, మేడల పైన, మిద్దెల పైన ఆడపడుచులు అంతమంది ఉన్నారు. మీకేం కావాలి? మీ అభిరుచి ఏంటి? మీకు దేంట్లో ఇష్టపడతారు? మీరు దేనికి నచ్చుద్ది? మీకు మీ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి? మీకు ఎంతమందికి పైలట్లు అవ్వాలంటుంది, లేదంటే టెక్నీషియన్స్ అవ్వాలంటుంది? ఎంతమంది ముస్లిం యువతలో ఎంత బలమైన శక్తి సమర్థత ఉందో ఎవరికి తెలుసు? మత్స్యకారుల్లో గొప్ప గజేతగాళ్ళు ఉన్నారేమో, మనకి ఒలింపిక్స్ వెళ్ళగలిగే గజేతగాళ్ళు ఉన్నారేమో, ఎవరికి తెలుసు? అది ఎతికితే కానీ సమర్థత బయటికి రాదు. చంద్రబాబు గారిని ఒకటే అడిగాను, ఆయన కూడా ప్రామిస్ చేశారు, రాగానే కుల గణాంకాలతో పాటు మీ ప్రతిభ, సమర్థత, మీ అభిరుచి గణాంకాలు కూడా తీస్తాం. 2047కి దేశం అత్యంత సూపర్ పవర్ రావాలి ప్రపంచంలోనే అంటే, ఇందాక చెప్పినట్టుగా యువతే ఈ దేశానికి నిజమైన సంపద. మిమ్మల్ని పెంచుకోకపోతే, అంటే యువతరం తాలూకు శక్తి ఎప్పుడు తెలుస్తుంట? తాతకి చేతి కర్ర అవసరం వచ్చినప్పుడే మనవడి విలువ తెలుస్తుంట. నాయకులు పెద్దవాళ్ళు అయిపోతుంటే యువత కావాలి. నిజంగా నేను మీకోసం, చంద్రబాబు గారు మహా దార్శనికుడు. ఈ మధ్య నేను ప్రతిసారి మాదాపూర్కి వెళ్తున్నప్పుడు, నేను లేట్ 99లో చూస్తున్నప్పుడు ఆయన 2020 విజన్కి ఎలా జరుగుద్ది, ఏం జరుగుద్ది అని అనుకునేవాడిని. ఈ రోజున చూస్తామంటే లక్షలాది మందికి ఉద్యోగాలు, ఒక్కడి విజనరీ, ఒక్క విజన్, ఒక్కరి దార్శనికత. ఏం కావాలి? ఆయన నిజంగా డబ్బే సంపాదించాలంటే కూర్చోబెట్టి దాంట్లో నా 100 ఎకరాలు 200 ఎకరాలు తీసుకోవచ్చు కదా. ఆయన ఏ రోజు అవి చేయలే. ఆయన చేసిందల్లా చాలా సంపద సృష్టించాడు. సంపద సృష్టించడం చాలా కష్టమైన పని, దానాలు ధర్మాలు చేయడం ఈజీ. నేనే కౌలు రైతులకి 100 కోట్ల రూపాయలు ఇచ్చానంటే నాకు సంపదని సంపాదించే శక్తి ఉంది చిరంజీవి గారి దయ వల్ల. ఆయన ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే ఆ సంపదను సంపాదించి కౌలు రైతులకి పెట్టగలిగాను. నేనే 1000 కోట్లు సంపాదించి కౌలు రైతులకు ఇస్తే ఇంతమంది యువతకి, స్కిల్ డెవలప్మెంట్కి రేపొద్దున మన NDA ప్రభుత్వం ఆయన అనుభవంతో కనుక వస్తే ఎంతమంది చేయగలరు? ఇందాక చంద్రబాబు గారు నేను కారులో మాట్లాడుకుంటుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు నిజంగా డబ్బు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు, టాప్ 10 పీపుల్, 10% మంది అట్టడుగు వర్గాల్లో ఉన్న 30% నిజంగా సంపద క్రియేట్ చేయగలిగితే, వారిని చేయి నడిపించి తీసుకెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ప్రధానమంత్రి మోదీ గారు అదే కోరుకుంటా ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్న పేదరికులు ఉన్న వాళ్ళకి సంపదన పనులు చేయాలని, సంపాదన ఇవ్వాలి వాళ్ళకి, సంపాదన పనులు చేయాలని, ఆ దిశగా మేము అడుగులు ఇస్తున్నాం.
ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. మీకోసం 2.5 దశాబ్దాలు పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. 2047 ఇక్కడున్న యువత ఆ రోజు 2047 అందరికి 25 ఏళ్ళ